చిన్నపిల్లలు ముచ్చట పడి మొక్కలు నాటుతారు. కొంతమంది చిన్నపిల్లలు, మమ్మీ గులాబీ మొక్క, గులాబీ మొక్క మా ఫ్రెండ్ ఇచ్చాడు మమ్మీ అని చెప్పి గబగబా వచ్చి, మా ఫ్రెండ్ ఇచ్చింది మమ్మీ అని మీ పాప ఆ గులాబీ మొక్క తీసుకొచ్చి నాటేస్తుంది. నాటిన నెక్స్ట్ డే ఏం చేస్తుంది చెప్పండి? గబ్బగబ్బా లేచిన వెంటనే నాటినటువంటి మొక్క దగ్గరికి వెళ్ళి పరిశీలనగా చూస్తూ ఉంటుంది. దేనికోసం? దేనికోసం? పువ్వు ఏమైనా వచ్చిందేమో అని చెప్పి. రాలా. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి మళ్ళా వచ్చి ఆ మొక్కను పరిశీలన చూస్తూ ఉంటుంది. ఎందుకని? గులాబీ పువ్వు ఏమైనా వచ్చిందేమో. ఒక 1 వీకో 10 డేసో 15 డేసో ఆ విధంగా పరిశీలన చేసిన తర్వాత ప్రొద్దున్నే లేచి చూసరికి ఆ మొక్కలో నుంచి ఒక చిన్న మొగ్గ వచ్చింది. మమ్మీ నా గులాబీతో మొక్క మొగ్గొచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయికున్న తాపత్రయం ఏమిటంటే ఎలాగైనా సరే ఆ పువ్వును చూడాలి, ఎలాగైనా సరే ఆ పువ్వును చూసి ఆనందించాలి, ఆ పువ్వును కొయ్యాలి. నెక్స్ట్ డే వచ్చింది, చూస్తే మొగ్గ కొంచెం మారింది, అంతే అలాగే ఉంది. అరే ఇంకా పువ్వుగా మారలేదేమిటి, ఇంకా వికసించలేదేమిటి, విచ్చుకోలేదేమిటి. మూడో రోజు వచ్చింది, ఆ మొగ్గ కొంచెం పెరిగింది తప్ప ఏమాత్రము మార్పు రాలా. ఏమిటిది ఇంకా పెరగడం లేదు, ఏమిటిది ఇంకా పువ్వుగా మారడం లేదు. నాలుగో రోజు వస్తే కొంచెం రెడ్గా ఎక్కడో కనిపిస్తూ ఉంది. 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు ఇంకొంచెం రెడ్గా ఆ రెమ్మలు కాస్త బయటికి కనిపిస్తూ ఉన్నాయి. ఒకరోజు వచ్చింది, చూసింది ఇలా కొంచెం విచ్చుకున్నటువంటి ఆ మొగ్గను చూసి ఆ పిల్ల అనుకుంది, ఎంతకాలం నేను వెయిట్ చేయాలి, ఎలాగో లోపల ఎర్రని రేకులు ఉన్నాయి కదా అని చెప్పి గబుక్కుని ఆ మొగ్గను తుంచేసింది. తన చేతులతో నెమ్మదిగా ఏం చేసింది, ఆ పువ్వులో ఉన్నటువంటి ఆ రెమ్మలను లేక ఆ రేకులను తనే చేత్తో ఇలా 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 అని ఇలా మొగ్గగా ఉండదని కాస్త చేతులతో బలవంతంగా విచ్చుకునే విధంగా చేసింది. అలా విచ్చుకునే విధంగా చేస్తే ఎంతో కొంత పువ్వు ఆకారం అయితే కనిపించింది. స్మెల్ చూస్తే మాత్రం గులాబీ స్మెల్లు లేదు. ఎందుకని? అది పసర వాసనే వస్తుంది, గులాబీ వాసన రావటంలా. ఎందుకని? అది విచ్చుకోవడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. అలా ఆయన సమయాన్ని నిర్ణయించేంత వరకు ఓపికతో ఎదురు చూస్తేనే ఆ గులాబీ పువ్వు అందంగా ఉంటుంది. అంతేకాదు అద్భుతమైన సువాసన కూడా వెదజల్లుతుంది. నువ్వు ఆ అందమైన పువ్వును చూడాలి అంటే, ఆ సువాసనను అనుభవించాలంటే ఏం చేయాలి? దానంతట అదే విచ్చుకునేంత వరకు ఎదురు చూడాలి. దేవుడు నీ జీవితంలో కూడా నీకు ఇవ్వాలి అని ఆశించిన ఆశీర్వాదాన్ని ఆయన నాటాడు. అది మొగ్గగా మారుతుంది, అది త్వరలో పువ్వుగా మారుతుంది, అది నీకు ఇవ్వాల్సిన ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ మనకు తొందర, ఎందుకు నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాలి, ఎందుకు నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాలి, ఎందుకు 6 మంత్స్ వెయిట్ చేయాలి, ఎందుకు నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి, ఎందుకు ఇప్పుడే జరగకూడదు? ఎవడో వచ్చి ప్రార్థన చేశాడంట. ఎవడో తెలుసా? ప్రభువా, ప్రభువా, నా జీవితంలో ఒక లోపం ఉంది ప్రభువా. వాడికి ఒక లోపం ఉందంట. ఏమిటో లోపం తెలుసా? వాడికి అస్సలు ఓర్పు లేదట, వాడికి అస్సలు సహనం లేదట. ఆధ్యాత్మిక జీవితంలో సహనము ఓర్పు చాలా అవసరమని గ్రహించాడట. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడట. ఏమని తెలుసా? ప్రభువా, ప్రభువా, అర్థమైంది ప్రభువా, ఓర్పు సహనం ఎంత అవసరమో నాకు అర్థమైంది ప్రభువా. ప్రభువా, నాకు ఓర్పు కావాలి, నాకు సహనం కావాలి, ఇప్పుడే కావాలి. ఏమంటున్నాడు? ఓర్పు కావాలంట, సహనం కావాలంట, ఎప్పుడు కావాలి? ఇప్పుడే కావాలి. ఇలాగే ఉంటే మన ప్రార్థనలో ఇప్పుడే కావాలి జవాబు. దావీదు అభిషేకించబడ్డాడు, ఇప్పుడే కావాలి సింహాసనం అనలా. సౌలు కూడా పడుతున్నా, తరుముతున్నా, దావీదు దేవుని యొక్క సమయం కోసం ఎదురు చూశాడు. సహోదరులు, సహోదరులు, మీ జీవితంలో కష్టం ఉంది, మీ జీవితంలో కన్నీరుంది, మీ జీవితంలో చాలా ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి, ఎవరు తీర్చలేనటువంటి కష్టాలు ఉన్నాయి, ఎవరితోనూ షేర్ చేసుకోలేనటువంటి పోరాటాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య మనం ఆత్మీయ పోరాటంలో నేర్చుకోవలసిన ఓ అద్భుతమైన సత్యం ఏమిటంటే, ఓపికతోనే సహనంతోనే ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగాలి, ఈ ఆత్మీయ పోరాటంలో ముందుకు సాగాలి. అడిగింది అందకపోయినా, ఆశించింది దొరక్కపోయినా, ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబు రాకపోయినా,
విసుకక ముందుకే సాగాలి.